పాలే జాగ్రత్త. నీకు సపోర్ట్ మేము ఉన్నామమ్మా. మా టీం ఉందమ్మా. పోనీ నీ మూడో భర్త మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో నువ్వే చెప్పమ్మా. చించావులే, ఇంతకు ముందు నా ఇద్దరు మొగుళ్ళతో కూడా ఇదే కోరిక. ఇలాంటి వాళ్ళని కలపడానికే ఈ కార్యక్రమం పెట్టింది. అర్థం చేసుకోమ్మా, చెప్పు. ఎవరికి భయపడకలేదు, మేము ఉన్నాం, మా టీం ఉంది, చెప్పమ్మా. ఏయ్ 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 కమ్ ఆన్ యా కమ్ ఆన్ కమ్ ది మోషన్ పట్టం చెప్పమ్మా. అయ్యో షిట్, ఏడితే నేచురల్ గా ఉండేది కదా. హాయ్ బడ్డి. హాయ్ బడ్డి. నువ్వా? ఏంటి బడ్డి, నీకు గుడ్ న్యూస్? పని మానేసి వెళ్ళిపోతావా? ఏంటి బడ్డి, నేను చేస్తున్న షో ఇక మీద నువ్వు చేయబోతున్నావు. సూపర్ బడ్డి, అత్ర కొడదాం. ఎవరు బడ్డి గెస్ట్? ఆ గెస్ట్ ఒక డాక్టర్. అతని పేరు భార్గవ్. వాళ్ళ ఏరియాలో అతన్ని 5 రూపాయల డాక్టర్ అంటారు. అతనికి వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లో అకౌంట్ లేదు, మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. అతను మనిషే కాదు. అవుకా రే, మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి. ఇంకోట ఎత్తేద్దామా? ఎత్తేద్దాం కా. రిసెప్షన్ నుంచి షీలా అనే అమ్మాయి ఫోన్ లో మాట్లాడింది. వల్లే వాయిస్ అక్క. ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి షీలాని అడిగాం అనుకో, అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. నేను ముందు షీలాతో మాట్లాడాలి. వేర్ ఇస్ ద షీలా? షీలా, షీలా, షీలా. ఏందబ్బా నేలకేనా? ఆడేటి పో. అయ్యా నీతో నాకేంటి మాటలు? రిసెప్షన్ లో ఉన్న షీలాని పిలువు, నేను మాట్లాడాలి. నేనే షీలా. యూ షీలా? యా. వాలిపోయే వయసులో వాణిశ్రీ ఫీలింగ్? ఆల్ మై డ్రీమ్స్ డిలీటెడ్. డాక్టర్ ఎక్కడో అడగరా. హే డాక్టర్, భార్గవతో మాట్లాడాలి, పిలిచిరా బా. నాలుగు పావుకి డాక్టర్ గారు వస్తారా? ఆడబోయి కూర్చో. ఏమ్మా దీన్ని చూపించడానికి వచ్చిందా? అయ్యో పాప, మొహం ఏంది గుంట పట్ట గుంట్రా ఇలా ఉంది. అబ్బి ముందా నెత్తి మీద ఉన్న కుప్ప తొట్టిలో అయ్యి వేస్తాను. నా టైం, నువ్వు పోయి ఫ్లోర్ దుడువు, పో. పో, వెయిట్ చేద్దాం. సిమ్మటం నేనే, తొడవటం నేనే, టోకెన్లు ఇవ్వటం నేనే. చూసావా, తుడిచిన చోటే తుడుస్తోంది. ఇదేంటి, 500 నోటు రద్దు చేశారా? కట్లు కట్లు పడేస్తున్నాడు. హలో బూడిద గుమ్మడికాయతల, కమియార్. ఏంటి అందరూ 5 రూపాయలు వేస్తే నువ్వు కట్లు కట్లు పడేస్తున్నావు? పోయినేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది. డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేశారు. ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు. ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ 2 లక్షలు మొదటి నెల జీతం పంపించాడు. ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వెయ్యాలి. నాకు దేవుడు భార్గవ్ బాబు గారే, అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను. ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు, ఇంకో మనిషి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు. ఏంటి ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా, ఆ మనిషిని మీట్ అయి తీరాలి. నీ హోలీ ఏంజల్ని ఆయన ఎక్కడున్నారో అడగరా. ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఇప్పుడు ప్లే టైం, కాలనీ గ్రౌండ్ లో ఉంటారు. మీరు అడగ పోవాలండి, డాక్టర్ గారికి తెలిసే తింటారు. హోలీ షిట్, ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్. కోట ఇళ్ళల్లో డాక్టర్ నెట్ట కనిపెట్టాలరా. ఓయ్ ఓయ్ తమ్ముడు ఇట్లారా. ఓయ్ తమ్ముడు నిన్నేరా రారా. వేసకు ఓ గూగుల్ చేసి నోట్ చేయరా. ఒక్క చూడు ఏందక్కా. రే ఇక్కడ ఎవడు 5 రూపాయలు డాక్టర్? మొహం చూడగానే ఎవడు డాక్టర్లా ఉంటాడో ఆడే డాక్టర్. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. స్మార్ట్ గా ఉన్నానా? థాంక్స్ అమ్మా. సర్లే సైడ్ ఇవ్వు, ఒకసారి మానవు చూద్దాం. అట్టంటోడు అక్కడ లేడు కదరా తమ్ముడు. నీకు తెలవడా? ఆహా నీకు తెలవడా? ఆహా అది వాడే పో, 5 రూపాయలు డాక్టర్ పట్టుకొని పో. వాడా ఆడేనాక మోహన్ చూడు, చీపిని పట్టుకుని బ్యాటింగ్ పట్టుకున్నాడే ఆడే పట్టుకొని పో. వీళ్ళు నేను ఇంటర్వ్యూ చేయబోయేది. సరేలే తమ్ముడు, కొంచెం నాతో రా, నీతో సెపరేట్ గా మాట్లాడాలి. అక్క డాక్టర్ చూసి చూసి బాతాడు, నేను ఫోర్ లైన్ లో లేననుకో అరుస్తాడు. నేను ఫీల్డింగ్ చేయాలి, నువ్వు చేయి అక్క. పెద్ద వచ్చాడు ధోని సిక్సర్లు కొట్టడానికి. నేను వచ్చినప్పుడు చూస్తున్నా, ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు. వాళ్ళకి చెప్పిరా నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా. రోజ్ మిల్క్? అనో ఫోర్ లైన్ లో మనిషి నెట్టు, వచ్చేస్తా. వెళ్ళమ్మా ఇప్పుడు. చూడు చూడడానికి మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా? కానీ అక్క ఈ 5 రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే అక్క, ఆడికి బాగా కోపం అంట, ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోడంట. కోపం ఎక్కువే మరి, మాటకు మాట పెరిగినప్పుడు టప్పును కొడతాడు కూడా. అప్పుడు నువ్వే కరెక్ట్. రేపు ఎలాగైనా అన్ను మూట కట్టి స్టూడియోకి తీసుకురావా. అక్క కోసం ప్లీజ్. నీ కోసం తీసుకొస్తానక్క. అమ్మ ప్రామిస్, అక్క ప్రామిస్. ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్టాంటి డ్రామా నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు అక్క అని పిలవటం, నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఒళ్ళు కంపరెత్తుంటారా? తమ్ముడు కా తప్పుగా అనుకోకు,
డబ్బులిచ్చి కుర్రాన్ని చెరగొట్టుకు. మరి ఒకే ఒక్క సెల్ఫీ తీ, అందరికి సినిమా లెవెల్ లో చూపిస్తాడు. ఏమ్మా హ్యాపీనా? సరే నంబర్ ఇవ్వు, ఫోటో వాట్సాప్ చేస్తాను. 4825975. ఏంటమ్మా ల్యాండ్ లైనా? అవును, మన చిన్న కుట్టు పీసీఓ, దానికి పంపించండి, నేను అటు వెళ్ళినప్పుడు తీసుకుంటా. అక్క తను ఇంకా 80స్లోనే ఉన్నాడక, పాత బ్యాచ్. తమ్ముడు ఈ అక్కని మర్చిపోగా. ఏంటక్క రోస్ మిల్క్ కూడా నా చేత తాగించావు, వదిలేస్తానా? తెల్లారి పది అవగానే డాక్టర్ నీ ముందుంటాడు, పోయిరాక నువ్వు. బాయ్ తమ్ముడు. ఏంట్రా తమ్ముడు అక్కడే వచ్చాడు. మంగళమ్మ వేడుకలో నేనక్క మిమిక్రీ, డాక్టర్ కి మళ్ళీ మాట్లాడి మాయ చేస్తాను, నువ్వేం భయపడకు, మేనేజ్ చేస్తాం. ఇప్పుడు మహేష్ బాబు మాట్లాడు, మాట్లాడమ్మా. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో. ఇది రేడియో కాదు, టీవీ. వెల్కమ్ మిస్టర్ భార్గవ్. హలో సార్. మిస్టర్ భార్గవ్, యువర్ స్పీచ్ వాస్ వండర్ఫుల్ ఇన్ ద కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎక్స్క్లూజివ్గా మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వి ఆర్ వెరీ ప్రివిలేజ్డ్. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ us. మీరు మా ఛానల్కి ఎలా యాక్సెప్ట్ చేశారు సార్? ఇది అంతకు మించి. ఈ ఇంటర్వ్యూ కోసం ఇవి నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. చాలా మర్యాదగా, చాలా హంబుల్గా. సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. మొదలు పెడతామా? Ready? Lights on. Camera rolling. Action. హాయ్ 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 మీ అందరికీ సాధనా సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తార. ఇదే నా మొదటి షో, నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే 5 రూపాయలు డాక్టర్. ఈ 5 రూపాయల ఫీజ్ అనేది మీకు కామెడీగా అనిపించట్లేదా? ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ 1570 రూపాయలు, అంటే రోజుకి 50 రూపాయలు అన్నమాట. దానికి సంబంధించినంత వరకు 5 రూపాయలు పెద్ద అమౌంటే. డాక్టర్ భార్గవ్, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్, సింపుల్గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి. డాక్టర్ సార్, మీ కోల్డ్ ఫీవర్ వస్తే ఏ డాక్టర్ని మీట్ అవుతారు, ఏ మెడిసిన్ వేసుకుంటారు? డాక్టర్ సరళ 5వ తరగతి వరకే చదువుకుంది మా అమ్మ, ఆవిడే మా ఫ్యామిలీ డాక్టర్. ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్లో కల్లా బెస్ట్ మెడిసిన్. డాక్టర్, అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం సాధ్యమేనంటారా? ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను. ఏంటి సార్, ఉచితంగా టీవీ, గ్రైండర్, మిక్సీ, ఫ్యాన్, ఓటుకి 5000 రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం. మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి? వైద్య రంగానికి సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది. ఒక డాక్టర్గా మీరు అంగీకరిస్తారా? అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను. వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ని 34 దేశాలకి పంపించిన లిస్టులో ఇండియాది మొదటి స్థానం. కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్టులో ఇండియాది 112వ స్థానం. ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో 57.3%. ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎర్రర్స్ మాత్రం ఎన్నో చెప్పనా? 52 లక్షలు. 120 కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం 120 మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగలం? వైద్య రంగంలో అతిపెద్ద స్కామ్గా మీరు ఏదనుకుంటున్నారు డాక్టర్? మెడికల్ చెకప్. మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చేయొద్దండి. ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి, ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యెత్తరు.
నార్మల్గా ఛేదించండి ఛేదించండి. నార్మల్గా ఉన్న వాళ్ళని పేషెంట్స్గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్. స్టాప్ ఇట్. ఐ యామ్ డాక్టర్ రామచంద్ర. డాక్టర్స్నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు. ఓ, డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా? ఖచ్చితంగా కాదు డాక్టర్. వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ 10 మంది డాక్టర్స్ ఉండడం సహజం. వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా? మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను నా డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ చేసుకోలా. అదే కాకుండా ఈ 5 రూపాయల డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేమందరూ వేడుకుంటాం. ఇది ఆఖరి ప్రశ్న. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ డాక్టర్? ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం, అదే నా డ్రీమ్. థ్యాంక్ యూ డాక్టర్, ఇట్ వాస్ అ గ్రేట్ ఇంటర్వ్యూ. అద్భుతంగా సమాధానం చెప్పారు. చక్కని సమాధానం, చక్కని ప్రశ్నకి దక్కిన బహుమానం. మళ్ళీ వచ్చే వారం సాధన సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నుంచి సెలవు కోరుకుంటోంది మీ తారా. నైస్ ఇంటర్వ్యూ, బై. ఓయ్ తమ్ముడు, నీతో కొంచెం మాట్లాడాలి రా. క్లినిక్లో నా కోసం వెయిట్ చేస్తుంటారు, నేను పోతా. రోస్ మిల్క్ కొనిస్తారా? రోస్ మిల్కా? నీ వేలి నీ